మిత్రులారా, కళ అంటే అందరికీ ఇష్టమే. ఆర్ట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ప్రతి వాళ్ళు ఇష్టపడతారు. కానీ అందరూ కళాత్మకంగా బ్రతకరు. ఎందుకు అని చూసినట్టయితే, ప్రతి మనిషి పుట్టుకతో సమానం, చావు కూడా సమానమే కదా. కానీ బతుకు మాత్రం సమానం కాదు. అందుకొరకు మన దేశంలో 64 కళను మాత్రమే అభివృద్ధి చెందిండ్రు. ఎందుకు అట్లా 64 కళలే ఉన్నాయని చెప్పి అన్నారంటే, కొంతమందికి కళ ఉంటుంది, అందరికీ ఉండదు అని కొంతమంది కుట్ర పట్టిండ్రు. కుట్రధారులు, అందరూ బాగుపడద్దు, కొంతమంది బాగుపడాలి, బాగుపడ్డ వాళ్ళు మనం చెప్పినట్టు వినాలి అనుకొని 64 కళలే ఉన్నాయి అని అన్నారు. కానీ వాస్తవానికి భూమి మీద ఎన్ని కళలు ఉన్నాయో అంతమంది భూమి మీద ఉన్నారు. అంటే భారతదేశంలో 130 కోట్ల ప్రజలు ఉంటే 130 కోట్ల కళలు ఉన్నాయంటూ. ఎందుకంటే భగవంతుడు ఎవ్వడికి అన్యాయం చేయడు. ఒకరికి కళాత్మకతని ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా ఉండడు. కానీ ఎక్కువ శాతం మంది కళాత్మకంగా జీవిస్తలేరు. ఎందుకు అంటే, తినడానికి తిండి సరిగా లేకుంటే, పండుకోవడానికి మంచం సరిగా లేకుంటే, ఉండడానికి ఇల్లు సరిగా లేకుంటే, ఇంట్లో ఉన్న భార్య పిల్లలు పరిశాంతి చేస్తుంటే, మనుషులకు కళాత్మకంగా బ్రతకాలని ఎప్పుడు వస్తుంది? వాని సమస్యలే వానికి పెద్ద సమస్య అయిపోతుంది. అందుకొరకు ఈ బీద వాళ్ళంతా జానపద గేయాలు పాడుకుంటూ అదేవిధంగా జానపదులై బతుకుతున్నారు. ఆ జానపదంలో కూడా గొప్ప కవిత్వం ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే, శ్రీనారాయణ రెడ్డి కంటే, శ్రీశ్రీ కంటే గొప్ప గొప్ప కవులు, చదువు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ మధ్య రాసిన పాటలను చూస్తే ఏ కవి కూడా రాయలేకపోతున్నాడు, అంత గొప్ప పాటలు రాస్తున్నారు. ఎందుకు అంటే, మనుషులకు కొంత స్వేచ్ఛ వచ్చింది. పూర్వము అంటచ్చబుడు వాళ్ళు, అంటే అంటరాని వాళ్ళు టీ తాగితే కూడా, అరే నువ్వు అంబళ్ళు తాగేటోడివి కదా, టీ ఎట్లా తాగుతున్నావురా, నీకు చక్కెర ఎందుకురా, రేషన్ చక్కెర ఎందుకు అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అందరు టీ తాగుతున్నారు కాబట్టి అందరు తాగొచ్చు అని అలవాటైపోయింది. అట్లనే అదేవిధంగా ప్రతివాడు తనలో ఏదో ఒక కళ ఉంది అని ఆ కళను పోషించినట్టయితే అతడు ప్రపంచంలో నంబర్ వన్ అవుతాడు. మరి కళలను ఎట్లా పోషించాలి? చాలా సింపుల్. మీరు ఏ పనిని 100% చేయగలుగుతారో అదే మీ కళ. ఉదాహరణకి, ఒక స్త్రీ ఇల్లును శుభ్రంగా భగవంతుని తుడిచినట్టు తుడిచిందనుకో, అది కూడా కళనే. అదేవిధంగా ఒక కార్పెంటరు కట్టెతో ఒక మంచి బొమ్మను చెక్కినా అది కళనే. అదేవిధంగా ఒక రైటరు ఒక మంచి గేయాన్ని రచించినా అది కళనే. ఈ కాలంలో కంప్యూటర్ కానీ, ఒక వీడియో కానీ, ఒక ఆడియో కానీ ప్రజలను అవేర్నెస్లో, అంటే జాగృతిలో తీసుకుపోయేటటువంటి మాటలు మాట్లాడినా అది కళనే. అందుకొరకు అప్పుడప్పుడు
చదువురాని వాళ్ళు ఆని ముత్యాల లాంటి అమృత వాక్యాలను ఉపయోగిస్తారు. కానీ అలాంటి వాళ్లకు చదువు లేదని వాళ్ళని దూరం ఉంచుతున్నారు. అందుకొరకు ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని కరెక్ట్గా చేస్తారో ఆ పని 100% చేయని చేస్తే అది మీ కళ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఉల్లిగడ్డల నుంచి మొదలుకొని సాంబార్ వరకు ఆ సాంబారులో వేసేటువంటి ఏమేమి కూరగాయలు ఉంటాయో ఆకులు ఉంటాయో అవి దేనికి ఏ విధంగా ఉపయోగపడతాయో అని చెప్పేసి చదువురాని ఆడవాళ్ళు మందులని చెప్తున్నారు. చెప్పి ఎలాంటి గోళీలు లేకుండా ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా ఎలాంటి డాక్టర్తో పని లేకుండా వాళ్ళు మందులను ఇస్తున్నారు. అదేవిధంగా మీరు ఏ పని చేస్తారో ఆ పనితో మీరు గొప్ప వాళ్ళు కావచ్చు. ఈ మధ్యకాలంలో ఒక 90 ఏళ్ళు దాటిన ఒక స్త్రీ వంటల కార్యక్రమం పెట్టుకుంది. ఆమె వరల్డ్ ఫేమస్ అయిపోయింది యూట్యూబ్ ద్వారా. వరల్డ్ ఫేమస్ అయిపోయి ఆమె వండిన వంటలు తినడం కొరకు విదేశాల నుంచి కూడా ఆమె దగ్గరికి వచ్చి తిని ఆమెకు ఎంత డబ్బు ఇవ్వాలి అంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అంటే వంట కూడా ఒక కళనే, ఇల్లు ఊడడం కూడా ఒక కళనే, కంప్యూటర్తో పనిచేయడం కూడా ఒక కళనే, కార్పెంటర్ కూడా ఒక కళనే, ఏదైనా కళనే. కానీ తిని కూసింటోళ్ళు మాత్రము దరిద్రుడు. కాబట్టి ఈ తిని కూసుండే వాళ్ళను ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళగొట్టండి. ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళగొడితే వాడికి దరిద్రం పట్టుకుంటుంది. అప్పుడు వాడు దరిద్రం నుంచి బయటపడడానికి ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఒక కళను నేర్చుకుంటాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే తిని కూసుంటాడో వాళ్ళు ఎవరైతే తింటున్నారో వాళ్ళను జైళ్ళకు పంపుతున్నారు, చంపుతున్నారు. కారణం ఏంటంటే సోమరులకు ఒకటి అలవాటైందనుకో పెట్టేవాడు ఎంతకాలం పెడతాడు? కొంతకాలమే పెడతాడు. దాని తర్వాత నువ్వు సంపాదించుకొని బతుకుంటే నేను కష్టపడాలా అని చెప్పి వాడినే చంపేస్తున్నారు. వాని డిపాజిట్లు, వాని ఏటీఎం కార్డ్స్, వాని ఫండ్స్ అన్నీ తీసేసుకున్నారు. అదేవిధంగా ఆడవాళ్ళు అయితే వేరే వాళ్లకు అలవాటై దొంగలతోటి స్నేహం చేసి మొగలను చంపించుకుంటున్నారు. అందుకొరకు ఈ వాస్తవం తెలుసుకోండి, ఈ దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఒకట 750 కోట్ల ప్రజలు ఉన్నారు. 750 కోట్ల ప్రజలు ఉన్నారంటే ఈ 750 కోట్ల స్కిల్స్ని భగవంతుడు ఇచ్చి పంపించాడని అర్థం. ఈ విషయం తెలుసుకొని మీకు భగవంతుడు ఇచ్చినటువంటి స్కిల్ ఏదో మీరే తెలుసుకోవాలి. కారణం ఏంటంటే భగవంతుడు శరీరంలో లేడు, ఆయన నిరాకారుడు కాబట్టి ఆయన నీకు చెప్పలేడు. ఒకటి నీకు ఇచ్చిండు కాబట్టి ఇచ్చిన దాన్ని ఏదో నువ్వే కనుక్కొని నువ్వే ఈ ప్రపంచంలో కూడ నంబర్ 1 కావాలి. కావాలంటే ఆయన ఇచ్చిండు అనుకొని, ఎందుకంటే ఇయంది నువ్వు భూమి మీద పుట్టావు, ఇచ్చిండనుకో భూమి మీద పుట్టినవు, పుట్టినవు కాబట్టి నీవు నీ బాధ్యతను నెరవేర్చాలి. అది ఏంది అంటే నీలో ఉన్నటువంటి యూనిక్ స్కిల్ని తెలుసుకొని బతకాలి. అది ఎవడో చెప్తే కూడా అర్థం కాదు. ఎందుకంటే నిన్ను అర్థం చేసుకోవాలంటే నాకు ఎంతో కష్టమవుతుంది, నాకే కాదు మీ నాన్న కూడా కష్టమవుతుంది, మీ బంధువులకు కష్టమవుతుంది. ఎందుకంటే ఈ దినాల్లో ఎవరిని వాళ్ళు అర్థం చేసుకోవడమే పెద్ద సమస్య. మందిని ఎప్పుడు అర్థం చేసుకుంటారు?
కొంతమంది అంటదా అంటారు, నా మైండ్లో ఏముందో నీకు తెలుసా అంటారు. మన మైండ్ గురించే మనకు తెలియదు. మన మనసుతో బతుకుతున్నాం, దరిద్రంగా బతుకుతున్నాం. ఈ విషయమే చాలామంది తెలియదు. మైండ్తో బతకకుండా మనస్సుతో బతుకుతారు, మైండ్తో బతుకుతున్నాం, మెదడుతో బతుకుతున్నాం అనుకుంటారు. అందుకొరకు మనం ఏం చేస్తున్నాం మనకే తెలుస్తలేదు, ఇతరుల ద్వారా మనకు ఎట్లా తెలుస్తుంది? అందుకొరకు ఎవరిలో ఉన్నటువంటి టాలెంట్ను, ఎవరిలో ఉన్నటువంటి విలక్షణ లక్షణాన్ని వాళ్ళే తెలుసుకొని జీవించినట్టయితే ఈ భూమి స్వర్గధామం అవుతుంది అని తెలుపుతూ ముగిస్తున్నాను.